ఓ సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నాడు. ఆయనే బండి సంజయ్ కుమార్. ఎవరు ఊహించని విధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ వర్తమాన రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. మొన్న దుబ్బాక, తరువాత జీహెచ్ఎంసీలో కీలక స్థాయి కార్పొరేటర్ను గెలిపించుకోవడం, ఇటీవలే హుజూరాబాద్లో గెలుపు తదితర అంశాలు బండి సంజయ్కు మరింత బలాన్ని ఇచ్చాయి. తాజా పరిణామాలతో బండి సంజయ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. బండి సంజయ్ 1971 జులై 11 కరీంనగర్లో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు శకుంతల, నర్సయ్య. తండ్రి నర్సయ్య గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ హయాంలో చాలా కాలం పాటు జిల్లా పరిషత్ విభాగంలో డెప్యుటేషన్పై పనిచేశారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. 25 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటిపైన ట్యాంక్ కూలి ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. బండి సంజయ్ తల్లిదండ్రులకు 4 సంతానం. 2 అన్నలు, 1 అక్క తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే. బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమారులు. బండి సంజయ్ పీజీ పూర్తి చేశారు. వారి అన్నదమ్ములు ఇప్పటికీ కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబమని చెప్పవచ్చు. అయితే కొన్నేళ్ల క్రితం బండి సంజయ్పై ఇంట్లోని దాడి జరగడంతో కుటుంబ సభ్యుల భద్రత నేపథ్యంలో అత్తవారింటికి వెళ్ళి ఉంటున్నారు. ఇక బండి సంజయ్ బాల్యం విషయానికి వస్తే, బండి సంజయ్ తండ్రి నర్సయ్య కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారే. దీంతో బండి సంజయ్కి చిన్నతనం నుంచి భావజాలం అబ్బిందని చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఆయన డౌన్ టు అర్త్ పర్సన్గా పెరిగారని చెప్పవచ్చు. బండి సంజయ్ 1వ తరగతిలో సరస్వతి శిశుమందిర్లో చేరారు. శిశుమందిర్ నుంచే ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడింది. నిత్యం శాఖకు వెళ్లేవారు. ప్రైమరీ స్కూల్ స్థాయిలోనే ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షక్గా పనిచేశారు. నాకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా సరస్వతి శిశుమందిర్ ద్వారా వచ్చిందని చెబుతారు బండి సంజయ్. అయితే తరువాత ఆ కుటుంబం కరీంనగర్లోని జ్యోతినగర్కు మారడంతో బండి సంజయ్ స్కూల్ మారాల్సి వచ్చింది. దీంతో ఓ ప్రైవేట్ స్కూల్లో చేరారు బండి సంజయ్. అప్పటి వరకు స్కూల్కి బొట్టు పెట్టుకుని వెళ్లేవారు బండి సంజయ్. అయితే ఆ ప్రైవేట్ పాఠశాల వారు ఆబ్జెక్షన్ చెప్పడంతో స్కూల్లో గొడవ జరిగింది. దీంతో ఆ 1 సంవత్సరం ఆ స్కూల్లో చదివి మరుసటి సంవత్సరం మళ్ళీ సరస్వతి శిశుమందిర్లో చదివారు. ఇంటర్ చదివేటప్పుడు ఏబీవీపీలో పూర్తి స్థాయి వర్కర్గా పనిచేశారు. డిగ్రీ ఎస్ఆర్ఆర్ కళాశాలలో, పీజీ తమిళనాడుకు చెందిన ఓ యూనివర్సిటీలో పూర్తి చేశారు. కాలేజీ సమయంలో అప్పటి ఎన్ఎస్యుఐకి, ఏబీవీపీకి, ఎస్ఎఫ్ఐకి మధ్య పలు విభేదాలు ఉండేది. అప్పట్లో ఎన్ఎస్యుఐ నుంచి పొన్నం ప్రభాకర్ నాయకుడిగా ఉండగా ఏబీవీపీకి బండి సంజయ్ నాయకుడిగా ఉన్నారు. దీంతో పలుమార్లు వారి మధ్య పొలిటికల్ వార్ జరిగిందని చెప్పవచ్చు. బండి సంజయ్ ఏబీవీపీలో ఉన్నప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బండి సంజయ్ దగ్గరకు వచ్చి కళాశాల సమస్యలు చెబుతుంటే తన తండ్రి అబ్జర్వ్ చేసేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విద్యార్థి సంఘాల గొడవల నేపథ్యంలో పోలీసులు ఇంటికి వచ్చి బండి సంజయ్ను తీసుకెళ్లినా తండ్రి ధైర్యం చెప్పేవారు. బండి సంజయ్ ప్రత్యక్ష రాజకీయాల అంశానికి వస్తే, 1994లో 23 ఏళ్ల వయసులోనే కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1996లో అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర కరీంనగర్కు వచ్చిన సమయంలో బండి సంజయ్ చురుగ్గా పాల్గొన్నారు. తెల్లవారుజామున కరీంనగర్లో బీజేపీ జెండాలు కట్టడం చూసిన బీజేపీ కీలక నేత విద్యాసాగర్ మరింత ప్రోత్సహించారు. అప్పటికే బండి సంజయ్ ప్రసంగాలు చాలా ఆవేశపూరితంగా ఉండేవి. అద్వానీ రథయాత్ర కరీంనగర్కు చేరిన తరువాత మరుసటి రోజు అద్వానీకి ఆహార పానీయాల ఏర్పాట్ల బాధ్యతను బండి సంజయ్కు అప్పగించారు. ఓవైపు యాత్రకు ఘనస్వాగతం, అడుగడుగున నీరాజనాల ఏర్పాట్లు చేయడం, మరోవైపు అద్వానీతో పాటు కీలక నేతలకు విడిది ఏర్పాట్లు రెండూ సమర్థవంతంగా నిర్వహించడంతో ఆ పార్టీ కీలక నేత వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా బండి సంజయ్తో మాట్లాడారు. పార్టీ నేతలతో మాట్లాడి అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జ్గా నియమించారు. ఎన్నికల నేపథ్యంలో రథయాత్ర నిలిచిపోవడంతో ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయకగా పంపించారు. అక్కడ కొన్నాళ్ల పాటు పనిచేశారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ వ్యూహంలో భాగంగా బండి సంజయ్ని తెలంగాణకు పంపారు. 2000వ సంవత్సరంలో మరోసారి బ్యాంకు డైరెక్టర్గా గెలిచారు. 2005లో కౌన్సిలర్గా బీజేపీ నుంచి తొలిసారిగా గెలవగా 2010లో మరోసారి గెలిచారు. 2014-2018లో
కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోగా తరువాతి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 89,000కు పైగా మెజారిటీతో గెలిచారు. తెలంగాణలో బీజేపీ గెలిచిన ఎంపీ స్థానాల్లో అన్నిటికంటే కరీంనగర్లో బండి సంజయ్కి వచ్చిన మెజారిటీ ఎక్కువ అని చెప్పవచ్చు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్, మంత్రి గంగుల కమలాకర్ తదితరులతో రాజకీయ విభేదాలపై మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పొన్నంతో రాజకీయ విభేదాలు ఉన్నాయని, అయితే వ్యక్తిగతంగా శత్రుత్వం లేదని చెప్పారు. ఎమ్మెల్యే కమలాకర్ తాను 2005 నుంచి కౌన్సిలర్గా కలిసి పనిచేశామని, 2009లో ఆయన ఎమ్మెల్యే అయ్యారని, 2014-18లో అసెంబ్లీకి ఇద్దరం పోటీ పడ్డామని, తాను ఓడానని, దీంతో రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందని చెప్పారు. బండి సంజయ్ వివాహం విషయానికి వస్తే బండి సంజయ్ భార్య పేరు అపర్ణ. 2002లో వివాహమైంది. అపర్ణ బ్యాంకు ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి పేరు సాయి భగీరథ్ కాగా చిన్నబ్బాయి పేరు సాయి సుముఖ్. తాను కుటుంబానికి తగిన సమయం ఇవ్వకపోయినా అపర్ణ ఉద్యోగం చేస్తూనే కుటుంబాన్ని నడిపించారని, పిల్లలు నాతో కలిసి సినిమాలు షికార్లకు వెళ్లాలని అనుకున్నా టైం ఇవ్వలేని స్థితి ఉంటే తన భార్యే అన్నీ చూసుకుంటుందని, తాను ఈ స్థాయికి వచ్చేందుకు కుటుంబ సహకారం మరువలేనిదని చెబుతారు. ఇక ఇతర విషయాలకు వస్తే పలు అంశాల్లో బండి సంజయ్ చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్గా మారతాయి. ఎన్నికల సమయంలో ఓ అధికారితో మాట్లాడినట్లుగా ఓ ఆడియో గతంలో బయటకు వచ్చింది. అది ట్యాంపర్ చేసిన ఆడియో అని సంజయ్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ కామెంట్లు, ఎంఐఎం నేతలపై పలు వ్యాఖ్యలు, బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు అనే కామెంట్లు, భాగ్యలక్ష్మి ఆలయ దర్శన వ్యవహారం, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ అరెస్టు తదితర అంశాలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో బండి సంజయ్పై పలుమార్లు దాడులు జరిగాయి. తనపై పలుమార్లు అటాక్ చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటికీ కామన్ మ్యాన్ లైఫ్ స్టైలే ఫాలో అవుతారు బండి సంజయ్.